ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ అలెక్స్ హేల్స్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2011లో భారత్తో జరిగిన T20 మ్యాచ్తో హేల్స్ ఇంటర్నేషనల్ క్రికెట్కు శ్రీకారం చుట్టాడు. అప్పటి నుంచి ఇంగ్లాండ్ టీంలోని అగ్రశ్రేణి ఆటగాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. కెరీర్లో హేల్స్ 75 T20 మ్యాచ్లు ఆడాడు. అంతేగాక 70 వన్డేల్లో ఇంగ్లాండ్కు ప్రాతినిధ్యం వహించాడు. దీంతో పాటు 11 టెస్టు మ్యాచ్లలో కూడా ఆడాడు. టెస్టులో 573 పరుగులు చేశాడు. ఇక వన్డేల్లో 2419 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు, మరో 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక T20లలో 2074 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 1 సెంచరీ, 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కెరీర్లో అలెక్స్ హేల్స్ ప్రపంచవ్యాప్తంగా 10కి పైగా ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. ఓవరాల్గా 405 T20 మ్యాచ్లు ఆడిన హేల్స్ 11253 పరుగులు సాధించాడు. ఇక ఇంగ్లాండ్ టీంలోని అగ్రశ్రేణి బ్యాటర్లలో ఒకటిగా ఓ వెలుగు వెలిగాడు. T20 వన్డే వరల్డ్ కప్లలో ఇంగ్లాండ్ ట్రోఫీలను సాధించడంలో హేల్స్ కూడా కీలక పాత్ర పోషించాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు హేల్స్ శుక్రవారం వెల్లడించాడు. ఏమైనా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ కూడా వేయండి ఫ్రెండ్స్.